సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ రోజా బాలరెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సభ మొదలు కాగానే వివిధ అంశాలపై సభ్యుల ఆమోదం కోరుతూ మున్సిపల్ అధికారుల అంశాలను సభ దృష్టికి తీసుకురాగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శిలాపతకాల దిమ్మల కోసం ఎక్కువ మొత్తం నిధులు ఖర్చు చేశారని సభ్యులు ఆరోపణలు చేశారు. అదేవిధంగా ఏడవ వార్డు వైఎస్ఆర్ కాలనీలో సీసీ రోడ్డు ప్రతిపాదనల కోసం సభ్యుల ఆమోదం కోరగా వెంటనే అధికార పార్టీ చంద్రారెడ్డి వర్గం సభ్యులు మరియు వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి బొల్లారం మున్సిపల్ 22వ వార్డులు ఉండగా కేవలం ఏడవ వార్డు వైఎస్ఆర్ కాలనీలోని సీసీ రోడ్డు కోసం నిధులు కేటాయించడం ఏంటని కమిషనర్ రాజేందర్ కుమార్ ను ప్రశ్నించారు. 18 నెలలుగా తమ వార్డులకి సంబంధించిన అనేక సమస్యలు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన తమ వార్డులకి నిధులు కేటాయించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ కక్ష సాధనలు చేస్తున్నారని కౌన్సిలర్లు మరియు వైస్ చైర్మన్ బైకట్ చేశారు. అనంతరం వి చంద్రారెడ్డి వర్గం విలేకరులతో మాట్లాడుతూ బొల్లారం మున్సిపల్లో చైర్పర్సన్ కోలన్ రోజా బాలరెడ్డి మున్సిపల్ మొత్తానికి చైర్పర్సన్ అని కానీ కేవలం తన వర్గానికి నిధులు కేటాయిస్తూ అధికార పార్టీకి చెందిన మరో వర్గానికి సంబంధించిన కౌన్సిలర్లకు నిధులు కేటాయించకుండా కక్ష సాధింపు చేస్తున్నారని చంద్రారెడ్డి విమర్శించారు. చైర్పర్సన్ అధికార పార్టీలో ఉంటూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఈ విషయంపై మంత్రి హరీష్ రావు మరియు కలెక్టర్ హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లి ఈ వర్గభేదం లేకుండా మున్సిపల్ ప్రజలకు మేలు చేయాలని కోరారు. అలాగే ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నికైన కౌన్సిలర్లు అందరికీ నిధులు కేటాయించుకుని అభివృద్ది సమస్యలు తీర్చే బాధ్యత అందరిపై ఉంటుందని కానీ ఇక్కడ అనైతికంగా కొంతమంది కౌన్సిలర్ల మద్దతు తీసుకుని చైర్మన్ అయిన కోలన్ రోజారాణి బాలరెడ్డి వైఖరిని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి మాట్లాడుతూ కౌన్సిలర్ గా గెలిచిన నాటి నుండి నేటి వరకు తమ వార్డులకు సంబంధించి నిధులు కేటాయించకుండా వివక్ష చూపుతున్నారని విమర్శించారు. తాను మున్సిపల్ అంతటా అధ్యక్షురాలు అనే విషయం మర్చిపోయి బైకట్ చేస్తాం అన్న కౌన్సిలర్లను పోతే పోండి అని వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. తాను నియంతల వ్యవహరిస్తుందని ఇప్పటికైనా ప్రతి వార్డు ప్రజా సమస్యలను గుర్తించి నిధులు కేటాయించి అభివృద్ధికి దోహదపడాలని ఆయన కోరారు. మున్సిపాలిటీ పరిధిలో నేడు జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో మీరు చూసి మీ అందరి సమక్షంలోనే జరిగినటువంటి సమావేశం అని ఇప్పటికీ కూడా ఏ విధంగా కుర్చీలో కూర్చున్నటువంటి చైర్పర్సన్ గారు ఏ విధంగా సభను నడపాలనేది కొంతవరకు అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు కూడా ఆమె రాజకీయ నాయకురాలుగానే ఆ కుర్చీలో కూర్చొని ఈ సభను పరిపాలన చేస్తుంది తప్ప ఒక పరిపాలన అధ్యక్షురాలన్న సంగతి ఆమె మర్చిపోయి ఎంతసేపు తన వార్డు తనకు అనుకూలం ఉన్నటువంటి కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించినటువంటి వార్డులలోనే అభివృద్ధి కార్యక్రమాలన్నింటికి బడ్జెట్ కేటాయింపు జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము గెలిచినటువంటి ఏ ఒక్క కౌన్సిలర్కి కూడా బడ్జెట్ కేటాయింపు జరగదు, వివక్ష చూపిస్తుంటది కదా. టీఆర్ఎస్ పార్టీ కోటేసి అభివృద్ధి పెద్దతో చూస్తా అని చెప్పి బహిరంగంగా 54-45 మంది చైర్మన్ పార్టీ అంటున్నాడంటే వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవాలి ఒకసారి. అంటే టీఆర్ఎస్ పార్టీని గెలిపడం దినాలు చేసిన తప్ప టీఆర్ఎస్ పార్టీలు వండుకుంటే టీఆర్ఎస్ సర్వనాశం చేద్దామని చూస్తున్నాం. ఈ చైర్మన్ భర్తను కూడా పార్టీ కూడా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అర్థం అవ్వట్లేదు. 20 నెలల సార్, 4 నెలలు అయితే 2 సంవత్సరాలు అయితే జనవరిలో అయింది కదా, జనవరిలో మీటింగ్ మళ్ళీ జనవరి వస్తే 2 సంవత్సరాలు అయితే ఏ ఒక్క వరకు ఇట్లా పెడితే నేను ఒక్క మాట కూడా మాట్లాడను. నా ఒక్కటే కాదు, అన్ని వాళ్ళు అట్టనే చేశారు. బీసీ కార్యాలు అయితే అడిషనల్ కలెక్టర్ తీసుకొచ్చి వాళ్ళ మీద కోర్సు చేస్తే ఒకే ఒక డ్రైన్ పెట్టిరండి, అది కూడా ఇప్పటిదాకా స్టార్ట్ కాదు. అడిషనల్ కలెక్టర్ వచ్చి కోపమెంట్ ఎక్కడ బల్లారం లేని విధంగా సమస్యలు ఉన్నాయి, మీరు ఎందుకు పెడతలేరు అని కోపం అయితే ఒక్కటే ఒక బోరు శాంక్షన్ చేసిండు, ఒక డ్రైన్ పెడితే అది ఇప్పటిదాకా స్టార్ట్ కాలే. అంటే వాళ్ళు ఎంత కుట్రపూర్తి రాజకీయాలు చేస్తున్నారు అనేది మీరు గమనించాలి.